మేము హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు వెహికల్ అండ్ డ్రైవర్ని పంపిస్తామన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. ముందుగా నేను మీ మాధవి, వెల్కమ్ టు మై ఛానల్, మీతో కొంత సమయం. మేమందరం బాగా టైర్డ్ అయిపోయాము, నైట్ అంతా నిద్ర లేదు కదా. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, ట్రాలీ మీద కూర్చుంది మా అమ్మాయి అయితే. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ క్రూజ్ డిన్నర్ ఇచ్చారు ముందు. ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయింది, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ లంచ్ చేసేసుకొని హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెహికల్లోనే వాళ్ళు తీసుకెళ్తారనమాట క్రూజ్ డిన్నర్కి. మనకు ఆల్మోస్ట్ హోటల్కి 1 అవర్ ఉంటుంది ఇక్కడికి రానికే. క్రూజ్లోనే ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం స్పెండ్ చేయవచ్చు మనము. దాంట్లోనే డిన్నర్ పెడతారు. డిన్నర్లో వాళ్ళు బుఫే పెడతారు, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. ఈ క్రూజ్లో 6 o'clockకి స్టార్ట్ అవుతాయి, 6 to 10 అట్లా ఉంటాయన్నమాట. మనకు దాంట్లోనే డిన్నర్ పెడతారన్నారు కదా, బుఫే ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మేము క్రూజ్లోకి ఎక్కాము, చాలా బాగుంది, లైటింగ్స్తోని మంచిగా డెకరేట్ చేశారు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కి కూర్చున్నాము. సిటీ లేక్ అన్నమాట ఇదంతా, అంటే సిటీ మధ్యలో నుంచి ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్లో మొత్తం ఈ క్రూజ్లన్నీ తిరుగుతుంటాయి. బిల్డింగ్స్ పక్కకేనే మనం వెళ్తుంటామన్నమాట. దుబాయ్లో అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి, 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్, 100 ఫ్లోర్స్ అట్లా ఉంటాయన్నమాట. దాన్ని చూడాలంటే మొత్తం మెడంతా పైకి పెట్టి చూడాలి, మెడ నొప్పవుతుంది అనమాట మనం ఆ బిల్డింగ్స్ని చూస్తుంటే. కానీ చాలా బాగుంది క్రూజ్లో పక్కన బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేశాము విత్ డిన్నర్ అనమాట. డిన్నర్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు. కబాబ్స్ ఉన్నాయి, ఇంకా అన్ని ఏమో పేర్లు ఉన్నాయి, నాకైతే అవి తెలియలేదు. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. కొన్ని అయితే అసలు మనం తినలేమన్నమాట, దాని పేరు కూడా మనకు తెలియదు, అట్లా ఉన్నదన్నమాట. అక్కడ చికెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, ఫిష్ కూడా చాలా బాగుంది. అక్కడైతే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక టేబుల్ పైన 6 మెంబర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళను ఫస్ట్ పిలిచి వాళ్ళకి ప్లేట్ ఇస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ టేబుల్ దగ్గర పోయిన తర్వాతనే వేరే టేబుల్ వాళ్ళని పిలుస్తారనమాట. అసలు క్రౌడ్ అనేది ఉండదు ఫుడ్ దగ్గర, నాకు అది బాగా నచ్చింది. తర్వాత ఫుడ్ తినుకుంటూ వ్యూ ఎంజాయ్ చేశాము. వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత ఫుడ్ అంతా తిన్న తర్వాత అదంతా టేబుల్ అంతా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారన్నమాట, డ్యాన్స్ అని కామెడీ అవన్నీ పెడతారన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది క్రూజ్ డిన్నర్. మేము చాలా టైర్డ్గా ఉంటిమి, క్రూజ్ డిన్నర్ తర్వాత రిలాక్సేషన్ దొరికింది మాకు. ఆ మ్యూజిక్, ఫుడ్, ఇంకా వ్యూ ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ అందరం ఒకే టేబుల్ పైన కూర్చొని తినడము, టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ బాగా నచ్చాయి నాకు. ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వర్త్ విజిట్ ప్లేస్ అన్నమాట. మనం అన్నీ మర్చిపోతాము దుబాయ్కి వెళ్తే. ఎంత బాగుంటుందంటే ఆ బిల్డింగ్స్ చూడాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నేచర్ ఉండదు కానీ చాలా బాగుంటుంది. Thank you.
మేమైతే క్రూజ్లో అయితే కొన్ని ఫొటోస్ దిగాము మా ఫ్యామిలీ అందరం కలిసి. ఇవైతే మా స్వీట్ మెమరీస్ అన్నమాట. దాని తర్వాత హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అంతా నైట్ రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.